ఓం శ్రీ మహాలక్ష్మీ నమః. అందరికీ నమస్కారం అండి. దుర్గాష్టమి రోజు గుమ్మానికి ఇది కడితే కటిక దరిద్రుడైన కోటీశ్వరుడు అవ్వాల్సిందే. వెంటనే కట్టేయండి. మనం వీడియోలోకి వెళ్లే ముందు, ఈరోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణము కనుక మనం ఈరోజు లక్ష్మీదేవికి సంబంధించిన ఒక కథను తెలుసుకుందామండి. ఈ కథను ఎవరైతే వింటారో, అదేవిధంగా ఎవరైతే చెప్తారో, వాళ్ళకి ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. తప్పకుండా మీరు కూడా ఈ కథను తెలుసుకోవాల్సిందే. ఇంకా మనం కథలోకి వెళితే, లక్ష్మీదేవి అంటే ఒక్క ధనమే కాదు, మనిషికి ఉన్న ప్రతి నైపుణ్యము లక్ష్మీదేవే. ఆవిడ తలపై ఉండకూడదు అంటే మనిషికి ఉన్న ధనం వల్ల కానీ నైపుణ్యం వల్ల కానీ వచ్చే అహంకారం తలకెక్కకూడదు. దీనికి ఒక పురాణ కథ చెప్తారు. పూర్వం జంబాసురుడు అనే రాక్షసుడు త్రిలోకాధిపత్యం కోసం శివుడి గురించి ఘోర తపస్సు చేస్తాడు. అతని తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై అతను కోరుకున్న వరం ఇచ్చాడు. ఇంకేముంది, జంబాసురుడు దేవతల మీద దండయాత్ర చేసి ఇంద్ర పదవి చేజిక్కించుకుని ఇంద్రుణ్ణి తరిమి కొట్టాడు. పాపం ఇంద్రుడు. ఇతర దేవతలను తీసుకుని బ్రహ్మదేవుడు దేవతల గురువైన బృహస్పతి దగ్గరికి వెళ్ళి సమాలోచన చేశాడు. వారు దగ్గరలో సహ్యాది పర్వతం పైన ఉన్న దత్తాత్రేయుని శరణు వేయడమని, ఆయన తప్ప ఇంద్రుని ఆపద తీర్చేవారు ఎవరూ లేరని సలహా ఇస్తారు. ఇంద్రుడు వారి సలహాపై దత్తాత్రేయుని శరణు వేడతాడు. దత్తాత్రేయుడు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అసలు ఇంద్రుణ్ణి గుర్తుపట్టనట్లు ఉంటాడు. ఇంద్రుడు అతన్ని పరిపరి విధాలా ప్రార్థించి, నువ్వు తప్ప వేరే గతి లేదంటే, చివరికి కరుణించి తన నిజస్వరూపం చూపిస్తాడు. ఇంద్రుని ప్రార్థన ఆలకించి ఉపాయం చెబుతాడు. నువ్వు దేవతలతో సహా వెళ్లి జంబాసురుణ్ణి నా ఆశ్రమం దగ్గరకు తీసుకురమ్మంటాడు. దత్తాత్రేయుని ఆజ్ఞ ప్రకారం ఇంద్రుడు తన సైన్యంతో సహా వెళ్లి జంబాసురునితో యుద్ధం చేస్తున్నట్లుగా నటిస్తూ వెనక్కి వెనక్కి నడుస్తూ దత్తాత్రేయుని ఆశ్రమం దగ్గరకు తీసుకుని వస్తారు. యుద్ధం చేస్తూ ముందుకు వస్తున్న జంబాసురుడు దత్తాత్రేయుని ప్రక్కన ఉన్న ఆయన భార్య అనగాదేవిని చూస్తాడు. ఆమె అమోఘ సౌందర్యం చూసి మోహిస్తాడు. ఆమెను తనతో తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తాడు. అనఘాదేవి భర్త వంక చూస్తుంది. దత్తాత్రేయుడు వెళ్లమని సైగ చేస్తాడు. అప్పుడు అనఘాదేవి జంబాసురుడికి ఒక షరతు విధిస్తుంది. నాకు నీ శిరస్సుపై నాట్యం చెయ్యాలని ఉంది, అలా నాట్యం చెయ్యనిస్తే వస్తాను అని చెబుతుంది. జంబాసురుడు అంత అద్భుత సౌందర్య రాశి తన శిరస్సుపై నాట్యం చేయడానికి సంతోషంగా అంగీకరిస్తాడు. అనఘాదేవి జంబాసురుని శిరస్సుపై నాట్యం చేస్తుండగా ఆ తన్మయత్వంలో ఆ మత్తులో జంబాసురుడి సైన్యాన్ని సురసేనలు తునుమాడుతాయి. నాట్యమైన ఆ పరాకులోనే ఉన్న జంబాసురుణ్ణి ఇంద్రుడు సంహరిస్తాడు. ఇది ఎలా సాధ్యమైంది? అనఘాదేవి సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం. మహాలక్ష్మి తమ దగ్గర ఉందని ఎవరికైతే గర్వం వస్తుందో లక్ష్మి వాళ్ళ నెత్తికి ఎక్కుతుంది అంటారు. మనిషి దగ్గర లక్ష్మి ఏ రూపంలో అయినా ఉండొచ్చు. అందం, ఐశ్వర్యం, విద్య, ఏదైనా కళలో నైపుణ్యం, ఇలా ఏ విధంగా అయినా ఉండొచ్చు. లక్ష్మి తమ దగ్గర ఉన్నదని సంతోషించి దాన్ని సద్వినియోగం చేసినంత మటుకు పర్వాలేదు. కానీ ఎవరికైనా తనకున్న నైపుణ్యాన్ని చూసుకుని గర్వం బాగా తలకెక్కినప్పుడు, కన్ను మిన్ను కానక ప్రవర్తించినప్పుడు మనిషి పతనానికి అది మొదలు. తమంత వారు లేరన్న గర్వం ఎవరికి వస్తుందో వారి తల మీద లక్ష్మీదేవి నాట్యమాడుతూ వారి పతనానికి కారణమవుతుంది. విపరీతమైన అహంకారం ఉన్నవారికి లక్ష్మి తల మీద నాట్యం చేసి అణచివేస్తుందని ఈ కథ మనకు తెలియచేస్తుంది. ఇకపోతే మనం వీడియోలోకి వెళితే, దుర్గాష్టమి రోజు తప్పకుండా మీరు గుమ్మానికి ఇది కట్టండి. ఈ విధంగా కాని కడితే మీకు డబ్బుకి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. దుర్గా ఈ రెండు అక్షరాలను ఒక్కసారి పలికినా చాలు, పాపాలన్నీ పటాపంచలు చేసే తల్లి దుర్గమ్మ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకురాలైన ఆ ఆదిపరాశక్తిని మనం పూజించుకునే శుభదినాలు ఈ శరన్నవరాత్రులు. అందులోనూ ఈ శరన్నవరాత్రుల్లో అష్టమికి చాలా ప్రాముఖ్యత ఉంది. దుర్గాష్టమి చాలా విశేషమైన రోజు. ఆ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో వారికి అభీష్ట సిద్ధి కలుగుతుంది. అంటే ఏమి కోరిక కోరినా ఆ కోరికలు నెరవేరుతాయి. అమ్మవారికి పూజ చేస్తే దిష్టి దోషాలు, చెడు దృష్టి, నరదృష్టి, దుష్టశక్తులు ఇలాంటివేవీ కూడా ఇంటిలోకి ప్రవేశించవు. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అమ్మవారికి పూజ చేయడం వలన ఎలాంటి చెడు జరగకుండా అంతా మంచే జరుగుతుంది. అలానే అమ్మవారిని సంతృప్తి పెట్టి ఆ లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఆ రోజు ఉదయం లేదా సాయంత్రం పూజ చేసే సమయంలో అష్టమి గడియలు తప్పనిసరిగా ఉండాలి.
శుచిగా స్నానం చేసి ఎర్రటి వస్త్రాలు ధరించి ఇంట్లో దుర్గాదేవి ఫోటో ముందు ఎర్రని వస్త్రం వేసి పీచు తీయని కొబ్బరికాయ పెట్టి ఆ కొబ్బరికాయకి గంధము కుంకుమ బొట్లు పెట్టాలి. ఆవు నెదితో దీపారాధన చేయాలి. ఎర్రపటికీ బెల్లాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. పూజ మొదలు పెట్టే ముందు సంకల్పం చెప్పుకొని దుర్గాదేవి అష్టోత్తరంతో ఆ కొబ్బరికాయకి పూజ చేయాలి. 108 నామాలు పూర్తయ్యాక అమ్మవారికి కొబ్బరికాయకి హారతి ఇచ్చి పూజ అయ్యాక దీపం గగనం అయ్యాక అనగా దీపారాధన కొండెక్కాక ఆ కొబ్బరికాయని ఎరుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఇంటి ముఖద్వారం ముందు కట్టి ధూపాన్ని చూపించాలి. ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మన ఎడమ చేతి వైపు ఈ కొబ్బరికాయ వేలాడుతూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత ఆ కొబ్బరికాయ పాడైపోతుంది కాబట్టి ఆ పాడైపోయిన కొబ్బరికాయని పారే నదిలో కానీ చెరువులో కానీ బావిలో కానీ వేయవచ్చు. ఈ విధంగా కానీ మనం ఎర్రటి వస్త్రంలో పూజ చేసిన కొబ్బరికాయని కానీ కట్టి మన సింహద్వారంపై వేలాడ తీస్తే మన ఇంట్లోకి ఎటువంటి చెడు శక్తి కూడా ప్రవేశించదు. అదేవిధంగా ఈ దుర్గాష్టమి రోజు లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలంటే మహా అష్టమి రోజు కుమారి పూజ చేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. యుక్త వయస్సు రాని బాలికలను అనగా 7 నుంచి 9 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న బాలికలను మన ఇంటికి పిలిచి ఇద్దరు లేదా 3 బాలికలను మనం పిలవవచ్చు. మన శక్తి కొలది పిలుచుకొని వాళ్ళకి ఇష్టమైన బొమ్మలు లేకపోతే తీపి పదార్థాలు లేకపోతే వాళ్ళకి ఇష్టమైన అలంకార సామాలు అనగా బొట్టు కాటుక గాజులు బొమ్మలు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆనందంగా సాగనంపాలి. ఈ విధంగా దుర్గాష్టమి రోజు ఎవరైతే కుమారి పూజ చేస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ విధంగా దుర్గాష్టమి రోజు కుమారి పూజ చేయడం ద్వారా వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. సో ఇదండి ఈరోజు వీడియో. మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరొక మంచి భక్తికి సంబంధించిన వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.